విజయానికి కొన్ని మెట్లు, ఇన్ని మెట్లు అన్ని మెట్లు అని చెప్పలేం. 5 మెట్లు, 10 మెట్లు, 7 మెట్లు అని చెప్పేసి కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని తీసేసుకోవచ్చు. ప్రధానమైనది ఏంటంటే నమ్మకం. ఫస్ట్ ఏంటి నమ్మకం? మోర్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, బిలీఫ్. బూడిద టాబ్లెట్ వేసుకున్నా సరే బిలీఫ్ ఉంటే, డాక్టర్ మీద నమ్మకం ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది. కాబట్టి నువ్వు చేసే పని నమ్మి చేయి. ఈరోజు నీకు విజయం రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఒక్కసారి నమ్మకం వదిలేవా, 3 అటెంప్ట్స్ తర్వాత 4 అటెంప్ట్ వచ్చే సక్సెస్ కూడా నీ నుంచి దూరంగా పోతుంది. అటెంప్ట్ చేసిన వెంటనే రావడానికి నువ్వేనా పెట్టి పుట్టావా? నీకు అన్నీ తెలుసా? రకరకాల ప్రయత్నాల్లో ఫెయిల్ అయినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్సెస్ తీసుకుని, సక్సెస్ వస్తే దానికంటే తప్పు జరిగినప్పుడు వచ్చే మిస్టేక్స్ ఉంటాయి చూసారా, అదే అనుభవం అంటే. ఆ మిస్టేక్ జరగబట్టి ఫెయిల్ అయ్యావు, ఈ మిస్టేక్స్ని దిద్దుకుంటే సక్సెస్ అవుతుంది. అంతేకాని నువ్వు ఫెయిల్ అయ్యే కాబట్టి నువ్వు బిలీఫ్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. బిలీఫ్ ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి. నమ్మిన వాడిదే ప్రపంచం, నమ్మిన వాడిదే ప్రపంచం. నమ్మాలి, బలంగా నమ్మాలి. ఎంత నమ్మాలంటే టన్నులు టన్నులు నమ్మాలి, కిలోలు కిలోలు కాదు. భారంగా ఫీల్ అవుతున్నారు చూసారు, అంత భారం బ్రెయిన్లో నమ్మకం ఉండాలి. నంబర్ 2, డిజైర్, కోరిక. అంటే కోరిక ఏ లెవెల్లో ఉండాలి? డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకోవాలి, అంటే ప్యాషన్. డిజైర్ని తపన 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 కన్వర్టెడ్, అదే తపస్సు, అంటే ప్యాషన్, తపన. ఆ తపన అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? తపస్సు నుంచి వచ్చింది. దేనికోసం నువ్వు తప్పిస్తున్నావో, దేనికోసం నువ్వు బలంగా కోరుకుంటున్నావో, అదే నీ ప్రపంచం. ఏది బలంగా కోరుకుంటే అది నీకు వస్తుంది. నీ కోరికలో ప్యాషన్ లేదనుకోండి, తపన లేదనుకోండి, ఫెయిల్యూర్ వస్తుంది. అంతే తప్పించి నీ ప్రయత్నంలో సరిగ్గా లేక, నీ కోరికలో సరిగ్గా లేకపోతే ఏ లెవెల్లో తపన ఉంటే ఆ లెవెల్లోనే సక్సెస్ వస్తుంది. ఏదో సినిమాలో పాడు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావో అక్కడికి వెళ్తావు నాయన. నువ్వు ఎంత లెవెల్లో నీకు సక్సెస్ కావాలంటావు అంత లెవెల్లో తపన పెంపొందించుకో, అయిపోతావు. అంబానే అయ్యాడు, అందరూ అయ్యారు ఈ ప్రపంచంలో. మోడీ అయ్యాడు, చంద్రబాబు నాయుడు అయ్యాడు, కేసీఆర్ అయ్యాడు, నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన కళ్ళ ముందున్న వాళ్ళందరూ అయ్యారు. ఓన్లీ తపన. ఇంకా తర్వాత కన్సిస్టెన్సీ. చాలామంది ఏం చేస్తారంటే పట్టుకుంటారు సార్, తర్వాత వదిలేస్తారు సార్. ఓ 2 ఫెయిల్యూర్ వచ్చేటప్పటికి నీకు నమస్కారం సార్ అంటారు. ఈరోజు ఏదైనా వ్యాపారం పెట్టేటప్పటికి ఆంధ్రులు ఆరంభ సూర్యులట ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి రగిలిపోతారు, రగిలి కొత్త బిచ్చగాడు పొద్దెరగడనట్టుగా. అప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చిన బిచ్చగాడు పొద్దు నుంచి సాయంకాలం తిరుగుతూనే ఉంటారు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మొదలు పెడతాడు, పొద్దు నుంచి సాయంకాలం జనతాడు తిరుగుతూనే ఉంటాడు. ఒక ఏదో వ్యాపారం మొదలు పెడతాడు, పొద్దు నుంచి సాయంకాలం కష్టపడుతూనే ఉంటాడు. అది ఎన్ని రోజులు? కొన్ని రోజులు మాత్రమే. ఆ వేడి తగ్గిపోతుంది. ఆ వేడి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడే డల్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు పట్టుకున్నది చివరి వరకు అదే టెంపోతో డల్లాలి, అదే తపనతో డల్లాలి. అంటే పట్టుదల బలంగా ఉండాలి. ఈరోజు బాగుండడం కాదు, మధ్యలోనే బాగుండాలి, చివరి వరకు దాన్ని తీసుకెళ్ళగలగాలి. కన్సిస్టెన్సీ అంటే పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టినేని బిగే పట్టవరు, పట్టు విడుపటి కంటే జరగచ్చిన మేలరా విశ్వదాభిరామా. వినరా వేమా, వింటే వినరా పోతే పోరా. అంటే ఎలా పట్టుకోవాలంటే ఉల్లోకంలో పట్టుకోవాలి, బల్లోకంలో పట్టుకోవాలి, ముసల్లా పట్టుకోవాలి. పట్టుకుంటే అది ఫినిష్ అవ్వాలి. మరి ఫెయిల్యూర్ రావా? అరే బాబు ఫెయిల్యూర్ రావడం గురించి ఆలోచించకాయ బాబు, ఫెయిల్యూర్ వస్తానంటే నువ్వు పట్టుకుంటే అది ఫినిష్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో కడితే సెకండ్, సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్. అంచేత మీకు ఎప్పుడో ఒక శివాజీ గానే సినిమా, తర్వాత రాధ సినిమా ఉంది. ఏ ముసలాడా నువ్వు ఎత్తలేమంటుంది పెద్ద బండరాయ్. ఒకసారి ఎత్తుతాడు, నా వల్ల కదా నిలబెట్టాడు. రాత వెటకారం ఆడుతుంది, ముసలాడు నువ్వు ఎత్తలేవని. ఆ ముసలాడు అనే మాట వీడికి పౌరుషం వచ్చేస్తుంది. రోజు ట్రాక్ ఎత్తాడు, కొంచెం ఎత్తాడు, 3 రోజుల తర్వాత కొంచెం ఎత్తాడు, 4 ఓసేపు పిల్లని ఎత్తేసానని బండరాయి పైకి పెట్టి చూపిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రయత్నం కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి, అలసట్లోనే ఆనందం. 3 అయినాయి కదా సార్, 4 ఏంటండి? 4 అంటే ప్రణాళిక, ఆర్గనైజ్డ్ ప్లానింగ్.
మనిషి ఫెయిల్ అవ్వడానికి కారణం తెలివి తక్కువతనం కాదు, మనిషి ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వు పుట్టిన కులం కాదు, మనిషి ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వు పుట్టిన మతం కాదు, నువ్వు మనిషి ఫెయిల్ అవ్వడానికి కారణం నీ రంగు రుచి చిక్కుతనం, నీ సన్నగొన్నవ లావుగున్నావు పట్టుకున్నావు కాదు. నీ మనసులో పుట్టిన ఒక బ్రెయిన్ చైల్డ్ అప్లై చేసినప్పుడు పథకం ప్రకారం వెళ్ళాలి. రైట్ డౌన్ ఆన్ పేపర్ 4వ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ప్రధానమైంది. చాలామంది మేధావులు ఫెయిల్ అవ్వడం కారణం సరిగ్గా పథక రచన చేయకపోవడమే. ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ప్రపంచంలో ఒక రీసెర్చ్ జరిగింది, 25,000 మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు అని రీసెర్చ్ చేస్తే వాళ్ళు మహామేధావులే కానీ ప్లానింగ్లో సరిగ్గా లేదు. సో ఒకసారి ఫెయిల్ అయితే పథకాంది తప్పు కాదు, నీ తప్పు కాదు. చాలామంది ఫెయిల్ అయిన అంటే మా పని అయిపోయిందా, మన ఫిట్ ఆ కాంట్ ఎనీథింగ్, వేస్ట్ వేస్ట్ వేస్ట్, ఈ కులంలో పుట్టడే తప్పు అనుకుంటారు. అదేమీ కాదు, పథకం మళ్ళా రాయండి, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి, డెఫినెట్గా మళ్ళీ నువ్వు సక్సెస్ అయిపోతావు. దట్ ఈస్ నథింగ్ బట్ 4th. అది మరి 5th ఏంటి? బద్ధకం సార్, లేజినెస్. ప్రాబ్లం ఏంటంటే ప్రొకాస్టినేషన్ పోస్ట్ పోనింగ్ మెంటాలిటీని కానీ వదలకపోతే ముందుకు వెళ్ళలేము. కానీ ఎప్పుడు పని అప్పుడు చేయాలి. కలకక్క మాస్కర్ ఆస్కక్క అభికర్ అభికక మీ శివత్కరు. రేపటి పని ఈ రోజు, ఈ రోజు పని ఇప్పటికీ, ఇప్పుడు పని ఈ క్షణమే చేయంటాడు కబీరు. మనం ఏం చేస్తున్నాం? ఆస్కాకం కలకరో, కలకాకం కబీనా కరో అంటున్నాం. ఈ రోజు పని రేపు చేయి, రేపు పని చేస్తే చేయి, లేకపోతే లేదు అంటున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాయిదాల మెంటాలిటీ. ప్రపంచంలో పెద్ద పెద్ద రీసెర్చ్లు జరిగారు, మరి ఎందుకు నన్ను ఓడిపోతున్నాం అంటే అంటే సరైన డెసిషన్ తీసుకోకపోవడం, దాన్ని అప్లై చేయలేకపోవడం. అంటే ప్రాపర్ టైం మేనేజ్మెంట్, ప్రాపర్ గోల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల బద్ధకం వస్తుంది. సో చేయమో చూడండి, లేజినెస్ ఉంటుంది ఎప్పుడు కూడా చలనంతో ఉంటుంది. లేజినెస్ లేనడే లేబర్ అయ్యి, లేబర్ లీడర్ అవ్వాలంటే లేజినెస్ ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ ఉండకూడదు. ఇంకా 6వ దాంట్లోకి వద్దాం. 6వ దాంట్లోకి వచ్చి అందరు చేసే పని నువ్వు చెప్తే నీ గొప్పతనం ఏముందండి? విజువలైజేషన్, ఇమాజినేషన్, ఊహాశక్తి. ఎవరూ చేయలేని పనులు నువ్వు చేయగలడమే సక్సెస్ అంటే. అందరూ చేసే పనులు నువ్వు చేస్తే సక్సెస్ ఏంటండి? కాదు కదా. కాబట్టి నీ సక్సెస్కి కారణం ఏంటంటే ఇమాజినేషన్ చేయి, క్రియేటివిటీ చేయి, ఊహాశక్తిని పెంచుకో. ఎవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కరించడమే ఒక సర్వీస్ సొల్యూషన్. ఎవరికి నీడ్ ఉందో ఆ నీడ్ను నువ్వు రూపంలో ఫిలప్ చేయడం ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కావాల్సింది ఇమాజినేటింగ్ పవర్, క్రియేటివిటీ, ఊహాశక్తి. ఫైనల్గా కాంట్ 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 అనుకోకు, ఐ కెన్ అనుకో. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. ఐ కాంట్, ఐ కాంట్, ఐ కాంట్ అంటే కంట లూతు మునిపోతావు. వై కాంట్ ఐ? ఎస్ ఐ కెన్, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్, ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటే సక్సెస్ నాకు వస్తుంది. దిస్ ఈస్ 7th ప్రిన్సిపల్. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మీ జీవితంలో మీకు వచ్చిన అన్నింటికి గోల్ పెట్టండి. గోల్ అచీవ్ చేయడానికి సెపరేట్గా సక్సెస్ పొందడానికి ప్రయత్నించండి. సక్సెస్ మీ కాక ఎవరు వస్తుందని చెప్పండి. విజయోస్తూ.